హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ సొరకాయతో పెరుగు పచ్చడి కావాల్సిన పదార్థాలు సొరకాయ ముక్కలు పెరుగు మెంతి పిండి పసుపు తాలింపు గింజలు ఆయిల్ పెప్పర్ ఉప్పు ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం ముందుగా సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు వేసాము అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇట్లా ఇవి ఉడికే వరకు మూత పెట్టి ఒక 10 నిమిషస్ ఇలా ఉంచేద్దాం ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషస్ ఉడకనిద్దాం ఇలా ఉడికించేసుకోవాలి మెత్తగా ఆయిల్ లేకుండానే ఉడికిన సొరకాయ ముక్కల్ని ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా ఉడికిన సొరకాయ ముక్కల్ని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు సొరకాయ ముక్కల్ని ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉడికించి దాంట్లోకి ఇప్పుడు పెరుగు వేసుకుందాం కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతి పిండి తర్వాత పెప్పర్ ఇలా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసేద్దాం ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం వేగాక తాలింపు గింజలు తర్వాత పచ్చిమిర్చి ఈ మిర్చి వేగిన తర్వాత ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఇవి మంచిగా దోరగా వేగాలి అన్నమాట ఇలా వేయించుకోవాలన్నమాట దోరగా వేగాలి ముక్కలు ఇప్పుడు ఈ దోరగా వేగిపోయినాయి ఇప్పుడు ముక్కలు నెక్స్ట్ వీటిని తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ముందుగా ఈ సొరకాయ ముక్కలు పెరుగు కలుపుకున్నాం కదా దీంట్లోకి ఇవి తిరగమాట అయినవి ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇందాక మనం సొరకాయ ముక్కలు స్టార్ట్ చేసి ఉడికించేటప్పుడు అందులో ఉప్పు పసుపు వేసాం కదా ఇప్పుడు నేను వేసుకోవట్లేదు సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు ఓకే అంతేనండి సొరకాయతో పెరుగు పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్